ఇచ్చింది మేము, భూమిని ఇచ్చింది మేము, ఇండ్లు ఇచ్చింది మేము, రిజర్వేషన్లు ఇచ్చింది మేము, ఉద్యోగాలు కల్పించింది మేము, ఉపాధి కల్పించింది మేము, ఉపాధి హామీ పథకం తెచ్చింది మేము. ఉపాధి హామీ పథకం మేము తెస్తే 7000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టి బజార్లకు నెట్టింది నువ్వు. ఇవాళ ఈ ప్రాంత తెలంగాణ ప్రజలు కేసీఆర్ వేసే ఎంగిల్ మతుకులకు సిద్ధంగా లేరు. నీ దుడ్లో ఉన్న అమ్ముడు పోయిన సన్నాసి ఎమ్మెల్యే నీ ఎంగిల్ మెతుకులకు నీ మోచేతి నీళ్ళ కాశపడతారేమో కానీ తెలంగాణ బిడ్డలు స్వేచ్ఛను అడుగుతున్నారు, తెలంగాణ బిడ్డలు స్వయం పాలనను అడుగుతున్నారు, తెలంగాణ బిడ్డలు సామాజిక న్యాయాన్ని అడుగుతున్నారు. ఇవాళ సోనియమ్మ రాజ్యం వస్తే తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలనను అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాబట్టి మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఈ 7 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క నిరుద్యోగికైనా ఉద్యోగం వచ్చిందా? ఏ ఒక్క రైతుకైనా గిట్టుబాటు ధర వచ్చిందా? ఏ ఒక్క మహిళకైనా పావలా వడ్డీకి సొమ్ము వచ్చిందా? కానీ కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవి వచ్చింది, ఆయన కొడుకు మంత్రి పదవి వచ్చింది, అల్లుడికి మంత్రి పదవి వచ్చింది, బిడ్డకు ఎంపీ ఎమ్మెల్సీ వచ్చింది, సడ్డకుని కొడుకుకు రాజ్యసభ వచ్చింది, రాసుకోవడానికి పేపర్ వచ్చింది, చూపించుకోవడానికి టీవీ వచ్చింది, పండడానికి ఫామ్ హౌసులు వచ్చినాయి, వ్యాపారాలు చేసుకోవడానికి లక్షల కోట్లు వచ్చినాయి. కానీ అమరవీరుల కుటుంబాలకు ఏమొచ్చిందో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాత్రిపూట ఇన్ని వేల మంది తెలంగాణ బిడ్డలు వాన గురుస్తున్నా, మొత్తం తడిసిపోతున్నా, కడుపులో పేగులు వణుకుతున్నా, ఇక్కడ నిలబడి కాంగ్రెస్ పార్టీ దిక్కు కాంగ్రెస్ పార్టీ జెండా దిక్కు ఆశగా అభిమానంగా చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ కు తెలుసు ఈ ప్రాంత 4 కోట్ల ప్రజల యొక్క దుఃఖం, ఆవేదన, ఆలోచన. ఇవాళ ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలను అభివృద్ధి పదం వైపు నడిపించాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కిలోమీటర్కు ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకు ప్రాథమిక ఉన్నత పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్, ప్రతి మండలంలో ఒక జూనియర్ కాలేజ్, ప్రతి నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజ్, ప్రతి రెవెన్యూ డివిజన్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ పెట్టి దళిత, గిరిజన, ఆదివాసి బిడ్డలు చదువుకోవడానికి అక్షరం, ఆదాయం, ఆత్మ గౌరవం కోసం 60 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ పాటుపడ్డది. కానీ ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత ఏం చేసిండే, 4634 ప్రాథమిక పాఠశాలలను బంద్ పెట్టిండు, జూనియర్ కాలేజీలు బంద్ పెట్టిండు, యూనివర్సిటీలలో 5 ఏళ్ల నుంచి రీ లెక్చరర్లు నియమించలే, ప్రైవేటులో పాలమ్ముకునే మల్లారెడ్డి గారికి యూనివర్సిటీ ఇచ్చిండు, ఎత్తు పనిలో ఎప్పుడు చూసినా ఇకిలిచ్చినట్టే ఉంటాడని ఎత్తుపల్ల రాజేశ్వర రెడ్డికి అనురాగ్ యూనివర్సిటీ అని ఇచ్చిండు. ఈ సన్నాసులకు యూనివర్సిటీ ఇచ్చి ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, నిజామాబాదు, మహాత్మా గాంధీ అన్ని యూనివర్సిటీలలో లెక్చరర్లు నియమించకపోవడం వల్ల దళిత, గిరిజన, ఆదివాసీ, బలహీన, మైనారిటీ వర్గాల విద్యార్థులు ఇవాళ చదువుకు దూరమైనరు. ఇవాళ కేసీఆర్ ఆలోచన ఒక్కటే, చదువుకుంటే హక్కుల కోసం కొట్లాడతారని, జ్ఞానం ఉంటే అధికారంలో భాగం అడుగుతారని. ఇవాళ ఈ వర్గాలను చదువులకు దూరం చేయాలనుకుంటుండు. ఇవాళ పేపర్లో చూసిన కొడుకు ఐఏఎస్ అవుదామంటానంట, ఆయనకు తెలియకుంటేనే ఈయన రాజకీయాలకు వచ్చిందంట. అరే సన్నాసోడా, కేటీఆర్గా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కేకే మహేందర్ రెడ్డి కష్టపడితే, పంచపక్ష ప్రమాణాలతో సిద్ధం చేస్తే కేకే మహేందర్ రెడ్డి నట్టేట ముంచి సిరిసిల్లలో నీ అయ్యా ఆయనకు ద్రోహం చేసి, నమ్మక ద్రోహం చేసి టికెట్ నీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఆ చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటే తెలుగుదేశం పార్టీ నిన్ను గెలిపించిన మాట నిజం కాదా?
ఈయననంట అయ్యకు తెలవకుంటా ఎమ్మెల్యే మంత్రి అయినంట ఎవనికి చెప్తున్నారా చెప్పేటోడు చెవిటోడు అయితే ఇనటోని కన్నా ఇజ్జత్ ఉండాలంట ఇక రెండో మాట చెప్పిండు బొజ్జ తారకమును సీఎం పేషిలో ప్రత్యేక అధికారిగా నియమించిన ఆయన దళితుడని ఈ దరిద్రుణ్ణి రాహుల్ బొజ్జ బొజ్జ తారకం గారి కుమారుడు రాహుల్ బొజ్జాని సీఎం పేషిలో తీసుకున్నాను నేను ఒక మాట అడగదలుచుకున్నా ముఖ్యమంత్రి గారిని సావధానంగా నుండి మిత్రులారా మళ్ళా ఊర్లోకి వెళ్ళిన తర్వాత చెట్టు కింద బడికాడ కళ్ళు కాంపౌండ్ కాడ సావు కాడ పెళ్లి కాడ ఇది మాట్లాడాలి ప్రణబ్ ముఖర్జీ వచ్చినప్పుడు గవర్నర్ నరసింహన్ కనిపిస్తే చాలు కేసీఆర్ ఎగిరి గంతేసి బోర్ల బొక్కల వాళ్ళ కాళ్ళు పట్టుకున్నట్టు అవునా అవునా ప్రణబ్ ముఖర్జీ వచ్చిన గవర్నర్ నరసింహన్ కనిపిస్తే బోర్ల బొక్కల వండి సాష్టాంగ నమస్కారం చేస్తాడు కేసీఆర్ అవునా కానీ అదే రామ్నాథ్ కోవింద్ ఒక దళితుడు రాష్ట్రపతి వస్తే కాళ్ళకు దండం పెట్టిండా కనీసం చేతులు ఎత్తి నమస్కారం పెట్టిండా ఈడు దళితుల బాగు కోరుకునేటోడా ఇక రెండవది ఈ రాష్ట్రానికి మొదటి చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ తర్వాత ఎస్కే జోషి డీజీపీ అనురాగ్ శర్మ ఈ ముగ్గురు రిటైర్ అయితే మూడు మూడు సార్లు వాళ్ళ పదవిని పొడిగించిండు వాళ్ళని ఇప్పుడు ప్రత్యేక సలహాదారులుగా ప్రభుత్వం నియమించుకున్నది కానీ ఒక దళిత బిడ్డ ప్రదీప్ చంద్ర అని చీఫ్ సెక్రటరీ అయితే ఒకటే నెలకు రిటైర్ చేసింది తప్ప పదవి పొడిగించలేదు ఇదా నీకు దళితుల పట్ల ఉన్న గౌరవం అని నేను అడుగుతున్నా రాజీవ్ శర్మకి ఎందుకు ఇచ్చినో అనురాగ్ శర్మకి ఎందుకు ఇచ్చినో లేకపోతే ఇంకొక ఆయన ఎస్కే జోషికి ఎందుకు ఇచ్చినవని నేను అడుగుతలేను దళిత బిడ్డ అయిన ప్రదీప్ చంద్ర నీతి నిజాయితీకి మారిపోయారు ఒక్కటే నెలకు చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ నుంచి ఎందుకు రిటైర్ చేసి ఇంటికి పంపించినామని నేను అడుగుతున్నా ఈయననే కాదు భూపాలపల్లి కలెక్టర్ గా ఉన్న మురళి అనే ఐఏఎస్ అధికారి హాస్టళ్లలో అన్నం గురించి దళిత వాడల్లో పేదోళ్ళ గురించి మాట్లాడితే అతన్ని అవమానిస్తే నీ దగ్గర బాంచ బతుకు బతకలేక నీ ఎంగిలి మెతుకులు తినలేక ఐఏఎస్ ఆఫీసర్ కు రాజీనామా చేసి మురళి అనే అధికారి బయటికి పోయిండు తెలంగాణ సమాజంలో రాజీనామా చేసి